చిన్ననాగప్పవంతి. ఆ భవంతిలో ఆనందం, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం నాలుగు దిక్కులా నిండిపోయి ఆ లోపల స్థలం చాలనట్టు వెలుపలకు పైకి విరజిమ్ముకుంటూ పోతున్నాయి. కారణం, భవంతిలో జరిగే వివాహ కార్యక్రమం ఒక్కటే కాదు, అంతకు మించింది ఉంది. చిన్ననాగప్ప అత్యధిక మెజారిటీతో గెలిచాడు. తన పూర్వపు వారసత్వ ఫ్యాక్షనిజంతో జనాన్ని భయపెట్టి గెలిచే సాంప్రదాయానికి భిన్నంగా అక్కడి ప్రజలందరి ఆదరాభిమానాలు పొంది మరీ గెలిచాడు. నిద్రాణంగా ఆ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉండే ఫ్యాక్షనిజాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాల్లో భాగంగా పోలీసు యంత్రాంగం చాలా చర్యలు తీసుకుంది. కానీ చిన్ననాగప్ప విషయంలో వారు ఊహించుకున్న దానికి భిన్నంగా ఉండటంతో వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. పులి శాఖాహారిగా మారిపోయిందంటే వాళ్ళు నమ్మేస్తారు, కానీ తమ తరతరాల ఫ్యాక్షనిజాన్ని వారసత్వంగా నింపుకుంటూ వస్తున్న ఓ రెండు కుటుంబాల్లో ప్రస్తుతం మిగిలి ఉన్న చిన్ననాగప్ప కూడా ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా వదిలేసుకున్నాడని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. ఆ విషయం క్షుణ్ణంగా పరిశీలించి రుజువు చేసుకున్నారు. తర్వాత అభినందించారు. ఆ ఇంట్లో హోమం జరిగిన రెండవ రోజునే చిన్ననాగప్ప తను రహస్యంగా తరలించిన మారణాయుధాలన్నింటినీ నామరూపాలు లేకుండా నాశనం చేయించేశాడు. వాటి ఆనవాళ్లన్నీ భూగర్భంలోనికి వెళ్ళిపోయాయి. తన అనుచరులందరికీ వాళ్ళు చేసుకోగలిగిన పనులు అప్పగించి వాళ్లకు జీవనోపాధి కలిగించాడు. ఇవన్నీ ఎన్నికలకు ముందే జరిగిపోయాయి. కొంతమంది ఎంత పనిగట్టుకుని దుష్ప్రచారం చేసినా, పోలీసులకు ఫిర్యాదులు చేసినా అవన్నీ ఉత్తమే, కావాలని చేసినవే అని పోలీసులు ప్రత్యక్ష తనిఖీలు చేసి రుజువు చేసుకున్నారు. ఈ మార్పును గమనించి ఆ భవంతిలోని స్త్రీలందరూ ఎంతగానో పొంగిపోయారు. ఇదంతా తమ కులదైవం శివుడే మహేంద్ర రూపంలో వచ్చి చేయించాడని భావించారు, అనుభూతి చెందారు. మరి ఆ శివుడే తమ ఇంట్లోకి వచ్చి కళ్యాణం చేసుకోబోతూ ఉంటే అక్కడి వారి ఆనందాలకు హద్దే ఉంటుంది. చిన్ననాగప్ప పెళ్లి పెద్దగా నిలిచి మహేంద్ర రోజాల వివాహం జరిపించాడు. 3 రోజుల పెళ్లి వేడుక ఎంతో వైభవంగా ఘనంగా జరిగిపోయింది. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టేనా ఇలా మారిపోయింది? ఇలా గంగిగోవులా మారిపోయిన శక్తి మహేంద్రలో ఎలా వచ్చింది? నిజంగా మహేంద్రలో ఏదైనా వశీకరణ శక్తులున్నాయా? అతని పట్ల విపరీతమైన ఆరాధనాభావాన్ని ఏర్పరచుకున్నాడు ప్రభుదాస్. వివాహ వేడుకలు ముగిసిన పితప కొత్త దంపతులను ఊటీకి హనీమూన్ పంపించాడు. ప్రభుదాస్ కాదు, చిన్ననాగప్ప. ఊటీ విహారంలో ఓ సాయంత్రం ఓ వ్యూ పాయింట్ దగ్గర మహేంద్ర రోజాలు సెల్ఫీ తీసుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు నిలిచిన భంగిమలో తర్వాత మరో పాయింట్ వైపు కదలబోతుండగా, హే యంగ్ కపుల్, ప్లీజ్ స్టే దేర్, ఒక అపరిచిత స్వరం విని పక్కకు తిరిగి చూశారు. ఒక నడి వయస్సు ఆయన చేతిలో కెమెరాతో తమ వైపే వస్తున్నాడని గమనించారు. దగ్గరగా వచ్చిన అతన్ని చూసి, మీరెవరు అన్నట్టుగా చూశారు ఇద్దరు. మేడ్ ఫర్ ఈచదర్లా ఉన్నారు. మీ కపుల్ ఫోటో ఒకటి తీసుకోవచ్చునా ప్లీజ్, తెలుగులో అడిగాడు. ఆ తెలుగులో అమెరికన్ ఇంగ్లీష్ యాస ధ్వనించింది. మీరు? ప్రశ్నార్థకంగా చూశాడు మహేంద్ర. గతంలో నేను అమెరికన్ని, కానీ ఇప్పుడు ఇండియన్ సిటిజన్ను. ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నాను. పాపులర్ ఇండియన్ లాంగ్వేజెస్ 4 నేర్చుకున్నా, అందులో తెలుగు ఉంది. మహేంద్రలో ఆశ్చర్యం, ఆనందం ఎగిసిపడ్డాయి. ఒక విదేశీయుడు ఈ దేశానికొచ్చి పౌరసత్వం తీసుకోవటం, దేశ భాషలు నేర్చుకోవటం, అందులో తెలుగు ఉండటం చాలా వింతగా అనిపించింది. మీరు ఈ దేశానికి రావటం, సిటిజన్షిప్ తీసుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తోంది. అందుకు గల ముఖ్య కారణం తెలుసుకోవచ్చా? అడిగాడు. లవ్, మీ తెలుగులో ప్రేమ. ఐ లవ్ ఇండియా. ఐ లవ్ యువర్ ఏన్షియంట్ కల్చర్. మహేంద్రకు ఒళ్ళు గగుర్పొడిచినట్లయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేశ కల్చర్ అంటే మొహం మొత్తి దాన్ని వదిలేసి కొత్త కల్చర్ అనుకుని ఇంగ్లీష్ మోజులో నిండా మునిగిపోయిన తరం ఇది. ఆ మోజులోనే ఏవేవో కొత్త కల్చర్లు, ట్రెండ్లు అనుకుంటూ చిత్రమైన పోకడలకు, ఆనందాలకు అలవాటు పడుతున్న వాళ్ళందరూ ఈయన్నీ చూసి చాలా నేర్చుకోవాలి అనుకున్నాడు. తమ మధ్య ఈయనెవరో పుడకలా తగిలాడని అనుకున్న రోజాలో కూడా కుతూహలం కొద్దిగా మొదలైంది. మీ ఫోటో తీసుకొని ఇస్తారా ప్లీజ్, మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు. మహేంద్ర రోజా వైపు చూశాడు. మేడం ప్లీజ్. ఆమె వైపు చూశాడు ఆ వ్యక్తి. ఫోటోగ్రఫీ మీ హాబీనా? అడిగింది రోజా. ఎస్ మ్యామ్, నేను ప్రొఫెషనల్ని కాదు, నేచర్ లవర్ని,
నేచురల్ సీన్స్ బ్యూటీస్ను ఫోటోలో తీసుకుంటాను. నిట్టూర్చింది రోజా, ఏమనాలో తెలియక. ఇలా ఫోటోలు తీసి మాఫింగ్లు చేసి యూట్యూబ్ వాట్సాప్లో పెడతామని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, గుర్తు చేసుకుంది. మీరు ఇదివరకు ఏమైనా న్యాచురల్ బ్యూటీస్ని ఫోటో తీశారా? మహేంద్ర అడిగాడు. చాలా తీశాను, ఓసారి చూడండి అంటూ తన బ్యాగ్లోని ఓ ఆల్బమ్ తీసి అందించాడు. కుతూహలంగా వాటిని చూడసాగారిద్దరు. వండర్ ప్రకృతి అందాలను, ప్రకృతిలోని సహజత్వాన్ని, అరుదైన దృశ్యాలను అతి మనోహరంగా నయనానందం కలిగించే తీరులో రంగుల్లో తీసిన ఫోటోలవి. వాటిని చూసి చకితులయ్యారు. పక్షులైనా జంతువులైనా మొక్కలైనా మనుషులైనా అన్నీ జంటలుగానే తీశారు. ఓ సరోవరాన పూసిన కలువను చంద్రుడు ముద్దాడుతున్నట్లుగా తీసిన అతడిలోని కళా ప్రతిభకు అప్రయత్నంగా కళ్లతోనూ చేతులతోనూ నమస్కరించాడు మహేంద్ర. ఆ జంటల్లో అందమైన గిరిజనులు, గ్రామీణులు, పట్టణవాసులు, ఏ కృత్రిమాలంకరణలు లేని వారి వారి సహజ రూపాల్లో, సంస్కృతిపరమైన దుస్తుల్లో మరింత అందంగా కనబడేలా తీయబడిన ఫోటోలవి. ముగ్ధుడైపోయాడు మహేంద్ర. సార్, మీ పేరు? అడిగాడు. రిజల్ట్స్. మరి మీ పేర్లు చెప్తారా? నవ్వుతూ అడిగాడు. మహేంద్ర, రోజా చెప్పారిద్దరు. నైస్ నేమ్స్ అంటూ మరోవైపు చూసి, హే మేరీ కీచుగా పిలిచాడు. మరో వ్యూ పాయింట్ దగ్గర సిమెంట్ మేచి మీద కూర్చుని ఉన్న ఆమె చూసింది. కమ్ హియర్ అంటూ, షీజ్ మై వైఫ్, నో షీజ్ మై లవ్ అన్నాడు కాస్త ఉద్వేగంగా. ఆసక్తిగా చూశారు కొత్త దంపతులు. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వారి వైపు వచ్చింది మేరీ. కొత్త దంపతులను ఆసక్తిగా, అభినందనగా చూసింది. మిస్టర్ మహేంద్ర, మిసెస్ రోజా మహేంద్ర పరిచయం చేస్తుండగా కొత్త జంట చేతులు జోడించింది. మై వైఫ్, మై లవ్, మేరీ రోజ్లిన్ చెప్తుండగా ఆమె కూడా అభివాదం చేసింది. వుడ్ యూ యాక్సెప్ట్ ఫర్ యువర్ రిఫ్లెక్షన్ ప్లీజ్, నవ్వుతూ మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు. ఓకే సార్ అంటూ ఫోటో పోజ్కు సిద్ధమయ్యాడు. మహేంద్ర సిద్ధపడ్డాన్ని గమనించి మరే సందేహం లేకుండా రోజా కూడా సిద్ధపడింది. మేరీ, యూ స్టే దట్ సైడ్ అంటూ ఆమెకు చెప్పి కెమెరా సిద్ధం చేశాడు. ఓ స్టాండ్కు కెమెరా నమర్చి టైమర్ను సెట్ చేశాడు. కొత్త దంపతులకు చెరువు వైపున నిలబడి ఫోటో తీసుకున్నారు. థ్యాంక్ యూ యంగ్ వన్స్. ఫోటో స్నాప్ అయ్యాక కెమెరాలో వాళ్ళ ఫోటోను ప్రీవ్యూ ఆప్షన్లో పెట్టి చూపించాడు. వావ్, అద్భుతంగా వచ్చింది ఇద్దరు అనుకున్నారు. ఇది ప్రీ ఎడిటింగ్ ఇమేజ్, దీన్ని ఎడిట్ చేస్తాం. ఫోటోలో మ్యాచ్ కానివి ఏవైనా ఉంటే డిలీట్ చేస్తాం. అవసరమైన కలర్స్, బ్యాక్గ్రౌండ్ సీన్స్ మిక్స్ చేస్తాం. ఎక్కడా సహజత్వం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. తర్వాత దీన్ని ఒక స్పెషల్ ఫోటో పేపర్ పైన ప్రింట్ తీస్తాం. ఆ ప్రింట్ మీద ఓ కెమికల్ను పల్సటి పూతగా అప్లై చేసి పైన గ్లేర్ షీట్ అంటిస్తాం. దట్స్ ఆల్. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఫోటో తీయడం కానీ, స్కాన్ చేయటం, మాఫింగ్ చేయడం లాంటివి కానీ సాధ్యం కావు. అలా చేస్తే లైట్ సెన్సిటివ్ కెమికల్ గ్లేర్ షీట్ ఎఫెక్ట్ కారణంగా డాజిలింగ్స్ కనిపిస్తాయి తప్ప ఫోటో కనిపించదు. అవునా, కళ్ళు పెద్దవి చేశాడు మహేంద్ర. ఎస్ డియర్, ఇవి న్యాచురల్గానే ఉండాలి. సిన్సియర్ లవ్కు ఐకాన్స్, కల్చర్ను, ట్రెడిషన్ను రిప్రజెంట్ చేసేలా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము తీస్తుంటాం. కానీ మధ్యలో ఇవి వేరే వారి చేతుల్లోకి పోయి మిస్యూజ్ కాకూడదని ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏములోనో ఉన్న చిన్న అనుమానం కూడా కరిగిపోవటంతో రిలాక్స్ అయ్యాడు మహేంద్ర. అక్కడున్న సిమెంట్ బెంచి మీద భార్య కూర్చోగా తను ఆమె పక్కన కూర్చుంటూ ఎదురుగా ఉన్న మరో బెంచిని చూపించాడు రిచర్డ్స్. దానిమీద కూర్చుంది కొత్త జంట. సార్, మీరు ఈ దేశానికి రావటానికి కారణం లవ్ అన్నారు. అంతగా లవ్కు ఈ దేశం పేరు పొందినదని భావించి వచ్చారా? అడిగాడు మహేంద్ర. యా, కాస్త వివరంగా చెప్పగలరా? ఎస్ మై సార్, లవ్ ఉంటేనే కదా మనిషి ఉంటాడు. ఐ మీన్ హ్యాపీగా, సేఫ్గా. అది లేకుంటే ఎక్త్ మీద అసలు మనిషే ఉండడు, ఉద్వేగంగా అన్నాడు. రిచర్డ్స్ ఉద్వేగం కన్నా మహేంద్రను ఆశ్చర్యపడేలా చేసింది అతని సంబోధన. మీ ఓ సారీ, మన దేశంలో ప్రేమ గురించిన ఎపిసోడ్స్ హిస్టరీలో చాలా ఉన్నాయి, అంతకు ముందున్న ఎరాలో కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకునే ఇక్కడికి వచ్చాం. ఆసక్తిగా వినసాగారిద్దరు. అంతలో సడన్గా, సారీ యంగ్ వాన్స్,
మీ ఓన్ టైంను నేను వేస్ట్ చేయటం లేదు కదా అన్నాడు. నో నో కంటిన్యూ సార్, లెట్ ఇస్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ విత్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లార్డ్ శ్రీరామ్, హీ ఈజ్ ద మైటీ మ్యాన్ ఆఫ్ లవ్. హీ లవ్డ్ ఎవ్రీ వన్. హీ లవ్డ్ ట్రూత్ అండ్ జస్టిస్. హీ ఈజ్ ద ఐకాన్ ఆఫ్ ద ధర్మ. నెక్స్ట్ లార్డ్ కృష్ణ, హీ ఈజ్ పెర్సోనిఫికేషన్ ఆఫ్ లవ్. హిజ్ లవ్ విత్ రాధా సౌండ్స్ యాజ్ an everlasting example for the eternal love. Similarly, remember the Gautama Buddha. He was a rich prince, but he loved poor people and non-violence as well. There are so many examples regarding love. Our Gandhi stands for the love of nation, that is mankind. He also loved the truth, peace and non-violence. In such way, there are so many personalities were born in this country. చెప్తుండగా రోజులిన్ కళ్లల్లో నీరు నిండడం గమనించి ఆశ్చర్యపోయింది రోజా. మహేంద్రుని చూడమంటూ సైగ చేసింది. అతడు గమనించి గమనించినట్టుగా ఉండిపోయాడు. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. మహనీయుడైన జీసస్ కూడా ప్రేమకు ఓ గొప్ప రూపమే కదా అన్నాడు. రియలీ అంటూ వెంటనే పక్కకు తిరిగి, ఓ నో నో డోంట్ బీ ఎమోషనల్ అంటూ ఆమె కన్నీటిని తన కర్చీఫ్ తీసి అద్దాడు. వింతగా ఆసక్తిగా చూశారు ఇద్దరు. సారీ యంగ్ వన్స్, అప్పుడప్పుడు ఇలా అంటే లవ్ టాపిక్ వచ్చే సందర్భాల్లో ఎమోషన్కి గురవుతూ ఉంటుంది. యువజంటల్లో కుతూహలం ఆవహించింది. కారణం తెలుసుకోవచ్చా అంకుల్ అడిగింది రోజా. ఎస్ బేబీ చెప్తాను అంటూ ఓ క్షణం మౌనం వహించాడు. తర్వాత తన బ్యాగ్లోంచి మరో ఆల్బమ్ తీసి ఓ ఫోటోను చూపించాడు. ఎంతో అందంగా ముచ్చటగా ఉన్న ఓ అబ్బాయి ఓ అమ్మాయి కలిసి తీయించుకున్న ఫోటో అది. ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఒకరినొకరు సిన్సియర్గా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ అమ్మాయి తండ్రి మొదట అంగీకరించలేదు, కానీ అబ్బాయి సిన్సియర్ లవ్ను తెలుసుకుని అంగీకరించాడు. కానీ ఒక ప్రేమద్వేషి ఆ అమ్మాయి వెంటపడుతూ, ప్రేమిస్తున్నా నువ్వు నన్ను ప్రేమించు అని చెప్పేవాడు. డేటింగ్కు రమ్మంటూ బలవంతం చేసేవాడు. ప్రతిసారి ఆమె తిరస్కరించేది. వాడు ఆ అమ్మాయి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఒక సాయంత్రం వేళ ఒక పార్క్లో అమ్మాయి అబ్బాయి ఉండటం గమనించి మొదట ఆమెను తుపాకీతో కాల్చాడు. అక్కడే ఉండి అడ్డుకున్న అబ్బాయిని కాల్చాడు. లాస్ట్ బ్రెత్లో ఉన్న ఇద్దరిని పార్క్లో ఉన్న పుణ్యాత్ములు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, మనుషుల్లో ప్రేమకు విలువ లేదా, స్థానం లేదా, ఎందుకు ఈ ప్రేమద్వేషం? మన జీసస్ బోధించినది ద్వేషాన్న, ఆ కరుణామయ ప్రేమమూర్తిని ఎవరూ అనుసరించరా? సారీ, మేము ఈ లోకానికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతున్నాం. గతంలో వలె మళ్ళీ మీరు బాధపడుతూనే ఉండకండి. జాన్ అంకుల్, స్టెల్లా ఆంటీలు కూడా మాలాగే ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమ ఫలించకముందే కొందరు ప్రేమద్వేషులు పులుకుని చేసిన ట్విన్ టవర్స్ స్మాష్లో బుడిదైపోయారు. మీరు చాలా కాలం బాధపడ్డారు, అది మర్చిపోకముందే మళ్ళీ ఇలా జరిగింది. సారీ, మళ్ళీ మాకోసం బాధపడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు మాలాగే ప్రేమించుకున్నారట కదా, అదృష్టం మీ వైపున ఉంది. పెళ్లి చేసుకున్నారు, ఆనందంగా గడుపుతున్నారు, ఇకపైన అలాగే గడపండి. కానీ మాకోసం చింతిస్తూ మిగిలిన మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కడ ప్రేమకు విలువ ఉంటుందో, ఎక్కడ ప్రేమకు గొప్ప చరిత్ర ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోండి. ప్రేమను ప్రేమిస్తూ ప్రేమకు ప్రతిరూపాల్లా ఉండండి. ఎప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉండండి. అందరికీ ప్రేమ గురించి చెప్తూనే ఉండండి అంటూ ఇద్దరూ ఒకేసారి కన్నుమూశారు. ముగించినంతనే ఒక్కసారిగా బర్స్ట్ అయినట్లుగా రోధించింది మేరీ. రిచర్డ్స్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. గుండెను పిండేసినట్టే చలించిపోయారు నవదంపతులు. కాసేపు అయ్యాక, ఈ అబ్బాయి మా కొడుకు, ఓన్లీ సన్. ఈ అమ్మాయి అతడి ప్రియురాలు. జాన్, నాకున్న ఒకే ఒక్క తమ్ముడు. స్టెల్లా, అతడు ప్రేమించిన అమ్మాయి. నలుగురు ఈ రాజ్యం వదిలి వాళ్ల ప్రేమరాజ్యం వైపు వెళ్ళిపోయారు. విన్న ఇద్దరు చాలాసేపటి దాకా ఈ లోకానికి రాలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరూ అనుకున్నారు, నిజమే, మనిషిలో నానాటికి ప్రేమ తరిగిపోతోంది, ద్వేషం పెరిగిపోతోంది. కానీ మనిషి బతకాలంటే కావలసినది ప్రేమ ఒక్కటే. శారీరకమైనది కాదు, మానసికంగా. డియర్, ఇప్పుడైనా చెప్పవా? ఏమిటి?
హనీమూన్ లో తీరిగ్గా ఉన్నప్పుడు ఓసారి చెప్తానులే అన్నారుగా, మర్చిపోయారా? బుంగమూతి పెట్టింది రోజా. ఓ అదా, ఎక్కడి నుంచి చెప్పాలి? మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు నుంచి మొదలెట్టాలి. తర్వాత మమ్మల్ని మీరు ఎలా కరుక్కున్నారు, ఆ కిడ్నాపర్స్ ఎవరు, ఏవయ్యారు అన్ని వివరంగా చెప్పాలి. ఓకే, నీవెక్కడున్నది తెలుసుకోవాలని ఫోన్ చేసి అడిగాను. అంతకుముందే నాగప్ప గారు కన్విన్స్ అయ్యారని చెప్పాను కదా. అవును చెప్పారు. నీవెక్కడున్నది చెప్పా. నేను విశాఖ ఉదయాన్నే వచ్చేసాను. ఆ మధ్యాహ్నమే నీవు చెప్పిన ప్రాంతానికి వచ్చి మీ గురించి వాకప్ చేస్తూ ఉండగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడి నుండి? కిడ్నాపర్స్ నుంచి. నిన్ను మీ నాన్నగారిని కిడ్నాప్ చేశామని చెప్పారు. ఎవరు మీరు, ఎందుకు చేశారని అడిగాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళేం చెప్తే అదే చెయ్యాలని, లేకపోతే మిమ్మల్ని నా నుండి దూరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాస్కెల్స్, చంపేయాలి వాళ్ళను, పిడికిలి బిగించింది రోజా. ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని నిలదీశా. అదంతా నీకు అనవసరం. నీవి రాత్రి బయలుదేరి కడప వెళ్ళాలి. అక్కడ స్టేషన్లో ఒక ఆమె నిన్ను కలుసుకుంటుంది. ఆమెను చిన్ననాగప్ప దగ్గరకు తీసుకెళ్ళాలి. ఆమెను రోజాగా అతనికి పరిచయం చేయాలి. ఆ తర్వాత ఆమెను అక్కడ ఉంచి నీవు మర్నాడే బయలుదేరి వచ్చేయాలి అని చెప్పారు. అసలేమిటి మీ ప్లాన్? మీరు చెప్పినట్టే నేను ఎందుకు చేయాలి అని గట్టిగా నిలదీసి అడుగుతున్నా జవాబు చెప్పలేదు. మేము కిడ్నాప్ చేసి బందీగా ఉంచిన నీ రోజా నీకు దక్కాలంటే మేము చెప్పినట్టే చేసి తీరాలంటూ, లేదంటే నీ రోజాను మరి చూడలేమంటూ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశారు. రాస్కల్స్, నాకు బదులుగా మరొక ఆమెను తీసుకుపోయి ఎందుకు పరిచయం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? దానికి ఓ మాస్టర్ ప్లాన్ ఉందని తర్వాత తెలిసింది. అది చెప్తాను. అంతా సవ్యంగా జరిగిపోతుందనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇలాంటి అడ్డంకులు. ఈ ఆటంకాలేమిటని చాలాసేపు నేను అప్సెట్ అయిపోయాను. మరో విషయం, నేను కడప పెడుతున్నది లేనిది గమనిస్తూ నా మూమెంట్స్ అన్నీ వాచ్ చేసేదానికి వాడు వాళ్ళ మనుషుల్ని కూడా పెట్టామని చెప్పాడు. ఆ కడప వెళ్ళటానికి ఓ ఎక్స్ప్రెస్లో జర్నీకి రిజర్వేషన్ కూడా చేసేసామని, ఆ ట్రైన్ రాత్రి 2 గంటలకు స్టేషన్కి వస్తుందని, నేను సరిగ్గా ఆ సమయానికి స్టేషన్కి చేరుకోవాలని, ఆ సమయంలోనే నా సెల్కు రిజర్వేషన్ మెసేజ్ వస్తుందని చెప్పాడు. అలాగే నేను ఈ విషయంలో పోలీసులను ఇన్వాల్వ్ చేయకూడదని, వాళ్లను కలవకూడదని, నా కదలికలన్నీ గమనిస్తూనే ఉంటామని మరీ మరీ హెచ్చరించాడు వాడు. ఆసక్తిగా ఉంటున్న రోజా నిట్టూర్చింది. సానుభూతిగా మహేంద్రని చూసింది. నేను చాలాసేపు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దాని గురించి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏసీపీ గారి దగ్గరకు వెళ్లకుండా ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడాను. ఆయన మా నాన్నగారి ప్రియ శిష్యులు, నాకు ప్రాణమిత్రులు. అంతా విన్న తర్వాత ఆయన ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో 4 ముఖ్యాంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు ఏసీపీ కిరణ్ గారు. మొదటిది, నేను చిన్ననాగప్ప గారిని కన్విన్స్ చేసిన విషయం, రోజా ప్రభుదాస్ల విషయం, ఆ బ్లాక్మెయిలర్కి ఇలా తెలిసింది, ఎవరు చెప్పారు. 2వది, ఆ బ్లాక్మెయిలర్కు చిన్ననాగప్ప గారికి ఉన్న సంబంధం ఎలాంటిది. 3వది, వాళ్ళ మనిషిని రోజాగా ఎందుకు పరిచయం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రయోజనాలేమిటి లేదా లక్ష్యం ఏమిటి. ఇక 4వది, రోజా ప్రభుదాస్లను కిడ్నాప్ చేసి వారెక్కడ దాచారు. ఇవన్నీ రహస్యంగానే తెలుసుకోవాలంటే వాళ్ళకు ఏమాత్రం తెలియని విధంగా, అనుమానం కలిగే అవకాశం లేకుండా మనం ప్లాన్ చేసుకోవాలి అని భావించి 360 డిగ్రీల్లో ఆలోచించి ఒక ప్లాన్ సిద్ధం చేశారు. ఆ ప్లాన్లో మీ భద్రత ముఖ్య అంశంగా పెట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు, నీవు వాళ్ళు చెప్పిన ప్రకారం పెడతావనే 100% నమ్ముతారు. ఎందుకంటే రోజా నీ ప్రేమికురాలే కాదు, నీ ప్రాణం అన్న సంగతి వాళ్ళు ముందుగానే రుజువు చేసుకుని ఉన్నారు. నీవు వెళ్లకుండా మరే ఇతర మార్గాల్లో వాళ్ళ ఆచూకీ కనుక్కోవటానికో లేదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నట్లుగానో వాళ్ళు పసిగట్టినా అనుమానించినా రోజాను విపరీతంగా టార్చర్ పెట్టి నిన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వశం చేసుకుంటారు. ఇవన్నీ ముందే ఊహించి నువ్వు పెడతావనే నమ్ముతారు. ఇక్కడ ఓ చిన్న సందేహం వస్తున్నా, అది హేతుబద్ధతకు నిలవటం లేదు. అదేమిటంటే,
ఆ చిరనాగప్ప నీ వలన బాగా కన్విన్సై మీ పెళ్లి తనే చేయిస్తానని మాట ఇచ్చారన్నావు కనుక ఆయనే మాట తప్పి పగ తీర్చుకునే దానికి రోజాను నీ ద్వారా రప్పించుకునేందుకు ఇలా ప్లాన్ చేశారా అన్నది. ఇక్కడే మరో డౌట్, అక్కడ చిరనాగప్పను అంతం చేయడానికి నకిలీ రోజాను నీ ద్వారా నాగప్ప భవంతిలో ప్రవేశపెట్టాలన్నదే ఆ బ్లాక్ మెయిలర్స్ ఎత్తుగడనా? అలాగే కనిపిస్తోంది. కనుక వాళ్ళు నాగప్ప ప్రత్యర్థులై ఉంటారని భావించవచ్చు అని ఎనలైజ్ చేస్తూ చెప్పారు ఆయన. దీర్ఘంగా నిట్టూర్చింది రోజా. ఇంకా ఏమన్నారంటే, నీవు అసలు విషయం నాగప్పకు ముందే చెప్పినా లేదా అక్కడికి వెళ్ళాక చెప్పినా నీ రోజాను హింసించడమే కాదు, ఏవైనా చేయగలరు. కనుక ఈ సందిగ్ధ స్థితి నుండి నీవు బయటపడాలంటే నీవు భయపడి నిజంగానే బయలుదేరినట్టుగా వాళ్ళు తెలుసుకోవాలి, కాదు స్వయంగా చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ నీవు మార్గ మధ్యంలోనే దిగిపోవాలి. నిన్ను ట్రైన్లో కలుసుకునేందుకు ఎవరొచ్చినా లేదా నిన్ను ఫాలో అవుతూ ఉన్నా వాళ్లను పసిగట్టి మా అధికారులు ఫాలో అవుతారు, లేదంటే వెంటనే అదుపులోనికి తీసుకుని నీవు దిగిపోయిన విషయం పైవాళ్లకు ఇన్ఫార్మ్ చేయకుండా చేసేదానికి ఏ పద్ధతులు ఉపయోగించాలో అవి అప్లై చేస్తారు. వాళ్లకు ఎక్కడెక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నది, వాళ్ల నుండి వెడుతున్నది తెలుసుకుని మాకు తక్షణమే చెప్తుంటారు. మా డిపార్ట్మెంట్ ఆ డేటాను రికార్డ్ చేయడమే కాక ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే నీవు దిగిపోయాక నీ స్థానంలో మరో అధికారి నీ పేరుతోనే కంటిన్యూ అవుతాడు. కడపలో దిగి నకిలీ రోజాను కలుసుకుంటాను, తర్వాత ఆమె ద్వారా ఆమె మనుషుల్ని లేదా ముఠాను తెలుసుకునే పగడ్బందీ ఏర్పాటు ముందుగానే చేసి సిద్ధంగా ఉంటుంది మా డిపార్ట్మెంట్. కానీ ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతగా పగడ్బందీ ప్లాన్ చేసినా మనం ఊహించలేని సంఘటనలు కొన్ని జరగవచ్చు. నువ్వు మార్గ మధ్యంలో దిగిపోయి నీ స్థానంలో ఓ పోలీస్ అధికారి కంటిన్యూ అవుతున్నాడని వాళ్లకు ఆరాస్తే వీ అవర్స్లో కాకపోయినా తెల్లవారాకైనా తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు తీవ్రంగా స్పందిస్తారు. కానీ వాళ్ళు ఎలా స్పందించాలో తెలియక తీవ్రమైన కన్ఫ్యూజన్లో పడిపోయేలా చేయాలని మరో సప్లాన్ కూడా క్రియేట్ చేసి చేర్చారు. ఏమిటది? కళ్ళు మిళమిళలాడిస్తూ అడిగింది రోజా. ఆ కళ్ళలోనికే చిన్నగా నవ్వుతూ చూస్తూ ఓ క్షణం ఉండిపోయాడు. అది తర్వాత చెప్తాను విను. మా ప్లాన్లో మొదటి అనుమానితుడు మార్జిన్, వాణ్ణి పీకితే అసలు విషయాలు తెలుస్తాయని భావించా. అదే రాత్రి వాణ్ణి పట్టుకుని కస్టడీలోకి తీసుకుని అడిగాను. నా సెల్కు వచ్చిన నంబర్ని చూపించి ఎవరిదని అడిగాను. ఆ నంబరు నాదే అన్నాడు. వాడా, ఆ స్కౌండ్రల్ గాడు బ్లాక్మెయిల్ చేశాడా? ఆశ్చర్యపోయింది రోజా. కాదు, నాగప్ప గారి దగ్గర తన పన్నాగం ఫలించక తిరుగు ప్రయాణం అయ్యాడు. స్టేషన్కి వెళ్ళటానికి బస్ కోసం ఎదురు చూస్తుండగా ఓ కారు కనిపించిందిట. ఆ కారులోని మనుషులు వాడి కారులో ఎక్కించుకుని నీవెవరు, ఆ నాగప్ప ఇంట్లోనికి ఎందుకు వెళ్ళా, అక్కడేం జరిగింది అని అడిగారట. అడిగే ముందు వాడికి దారిలోనే ఫుల్లుగా మందు పట్టించారు. వాడు మత్తులో అన్నీ చెప్పేశాడట. ఆ కారులోనే తన సెల్ మర్చిపోయాట. ఆ సెల్ నుండే నాకు కాల్స్ వచ్చాయి. ఆ కారులోని వాళ్ళెవరు? ఆ నాగప్ప ప్రత్యర్థులు, అంటే రాజకీయ ప్రత్యర్థులు కాదు, వ్యాపార ప్రత్యర్థులు. నాగప్ప గారి కారణంగా వాళ్ళు వ్యాపారాల్లో చాలా కోట్ల రూపాయలు నష్టపోయారట. ఈసారి నాగప్ప గారు తన రాజకీయ ప్రత్యర్థులు లేని కారణాన సులువుగా గెలుస్తారు, మంత్రి పదవి వస్తుంది. అదే జరిగితే వాళ్ల వ్యాపారాలన్నీ బంద్ అయ్యేలా చేస్తాడని వాళ్ల భయమట. అందుకే నకిలీ రోజాను వాళ్ళింట్లో ప్రవేశపెట్టి ఆమె ద్వారా ఆయనపై విషప్రయోగం చేయించి అంతం చేయాలన్నది వాళ్ల మాస్టర్ ప్లానట. అమ్మో, ఇంతకు బరి తెగించారు, గుండెల మీద చేతులు వేసుకుంది రోజా. ఓకే, నాకు వచ్చిన నెంబర్లు ట్రేస్ చేస్తే కడప నుండి అని తెలిసింది. అలాగే ఆ నంబర్కు విశాఖ నుండే కాల్స్ వెళుతున్నట్టుగా తెలుసుకున్నారు. మిమ్మల్ని బందీ చేసి ఉంచినట్లుగా తెలుసుకోవడమే కాదు, కాల్ డేటా, లొకేషన్స్ వగేరా రికార్డు కూడా చేసేశారు. తర్వాత మేము ఊహించినట్లుగానే విజయవాడలోనే నా బదులుగా మరో వ్యక్తి కంటిన్యూ అవుతున్నట్లుగా కడపలోనున్న వాళ్లకు తెలిసిపోయింది. వెంటనే నిర్ధారణ కోసం విశాఖలోని వాళ్లకు కాల్ చేశారు. మేము స్వయంగా మహేంద్రనే బండెక్కడం చూశాం. అనకాపల్లిలో మనవాడే స్వయంగా అతనికి మీరు చెప్పినట్లుగానే కవర్ ఇచ్చాడు, కనుక బయలుదేరింది మహేంద్రనే తప్ప మరెవరూ కాదని రూఢిగా చెప్పారు. విన్నవాళ్లు రిలాక్స్ అయ్యారు.
కానీ గమ్యస్థానానికి మరో గంటలో చేరుకునే సమయంలో అసలు విషయం వారికి మరోసారి తెలిసిపోయింది. కానీ ఆ గంట సమయంలో వాళ్ళు పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోవటానికి ఇందాక చెప్పిన సబ్ ప్లాన్ ఉపయోగపడింది. ఏమిటది? నేను ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నట్లుగా. వాట్? రోజా అదిరిపడింది. కూల్ బేబీ, దట్ ఈజ్ ఓన్లీ ఏ క్రియేషన్. నో, క్రియేషన్కైనా అలా అనకూడదు, కళ్ళెర చేస్తూ అంది. మహేంద్ర చిన్నగా నవ్వాడు. ఆ కళ్ళలోకి ఆర్ద్రంగా చూస్తూ, అలా క్రియేట్ చేసిన ఉదయాన్నే పేపర్లో వచ్చేట్టు చేశారు. పేపర్ చూసిన గ్యాంగ్లోని వాళ్ళు మొదట ఎవరో అనుకున్నారట, కానీ కడప నుండి వాళ్ళు అనుమానం వ్యక్తం చేయగా కాదని లేదని మొదట చెప్పినా తర్వాత వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోయారట. స్వయంగా రాత్రి 2 గంటలకు బండెక్కిన వ్యక్తి గడిచిన సాయంత్రం ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు అనుకుని అదే విషయం చెప్పారు. ఈ నిజ నిర్ధారణ వ్యవధిలోనే మేము ఊహించినట్లుగానే మిమ్మల్ని బంధించి ఉంచిన స్థావరం నుండి మార్చి వేరే సురక్షిత ప్రాంతానికి తరలించమని ఆర్డర్స్ వచ్చాయి. ఆ కాల్ డేటాను అనలైజ్ చేసి లొకేషన్ ట్రేస్ చేసేశారు. దారి మధ్యలో నన్ను పికప్ చేసుకున్నారు. మిమ్మల్ని షిఫ్ట్ చేసే సమయంలోనే పోలీసు అధికారులు నేను వచ్చేశాం. తర్వాత కథ నీకు తెలిసిందే కదా. రోజా దీర్ఘంగా నిట్టూర్చింది. మంచి ప్లాన్ చేశారు ఆయన, ముభావంగా అంది. ఓకే, మీరు విశాఖలో బండెక్కి ఎక్కడ దిగిపోయారు? తునిలో దిగిపోయాను. ఆ రాత్రే విశాఖ వచ్చేశాను. నాకు అనకాపల్లిలో ఓ వ్యక్తి కబరిచ్చాడు. నేను కడపలో దిగినప్పుడు ఎవరిని ఎక్కడ కలవాలి, ఏం చేయాలి వగేరా విషయాలు తెలుగులో డీటీపీ చేసి ఉన్నాయి. ఆ కబరిచ్చిన వ్యక్తిని నా కూడా వచ్చిన పోలీస్ అధికారులు ఇద్దరు రహస్యంగా ఫాలో అయ్యారు. వాడు విశాఖలో ఓ హోటల్లో 3 రోజులుగా ఉంటున్నాడని, కిడ్నాప్ వ్యవహారం నడిపింది వాడేనని తెలుసుకున్నారు. వాడి కదలికలపైన, ఫోన్ కాల్స్ పైన నిఘా ఉంచారు. మరి నకిలీ రోజా సంగతి ఏమైంది? నా స్థానంలో వెళ్లిన పోలీస్ అధికారి ఆ రోజాను కలుసుకున్నారు. ఆమె ఆయన్ని కారులో తీసుకెళ్లింది. దారిలో అక్కడి పోలీస్ అధికారులు కూడా ఫాలో అయి కారులో ఉన్న ఆ రోజాను, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అంతకు కొద్ది నిమిషాల ముందే వచ్చింది నేను కాదని పక్కాగా వాళ్లకు తెలిసిపోయిందిట. తర్వాత వాళ్లను పోలీస్ లాంగ్వేజ్లో అడిగాక వాళ్ల కుట్ర అంతా బయటపడింది. గుడ్ ఎండ్, వెరీ గుడ్ ఎండ్, ఉత్సాహంతో చప్పట్లు తెరిచింది. అంతలో ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది. మరి మళ్ళీ ఏమిటి డౌట్? ఆ మార్టిన్ గారి ఫోన్ వాళ్లకు దొరికింది. ఓకే, కానీ మీ నెంబర్ వాళ్ళకి ఎలా తెలిసింది? మార్టిన్ గారికి తెలిసే అవకాశం లేదే. అదా డౌట్. సరే విను, గంగమ్మ గుడి ఏరియాలో ఫిషర్మెన్ కాలనీలో ఉన్న ఓ బుల్బుల్ పిట్ట రోజు బీచ్కొచ్చి. ఏమిటి? నేను బుల్బుల్ పిట్టనా? అబ్బా చెవి వదులు, ఊడి వచ్చేయగలదు. అయితే నిజం చెప్పండి. పిట్ట కాదు, నా లవ్, నా ప్రాణం. థ్యాంక్ యూ. చెవి పక్కన 2 లేత పెదవులు కలుసుకుని చేసిన స్పర్శలో వినిపించిన చప్పుడుకు జలధరించాడు మహేంద్ర. ఆ లవ్ నాకు పదే పదే మిస్డ్ కాల్స్ చేసేదిలే. ఆ కిడ్నాపర్స్ ఆ ఫోన్ లాక్కుని. ఓకే ఓకే, అర్థమైంది డియర్, అర్థమైంది. థ్యాంక్ యూ. యూఆర్ ఏ రియల్ హీరో, రియల్ లవ్. గాఢంగా హత్తుకుంది. అలా ఎంతసేపు ఉండిపోయింది తెలియదు. కళ్ళు విప్పి చూసిన రోజా ఉలిక్కి పడింది. సూర్యాస్తమయం అవుతోంది. కనిపిస్తోన్న దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది. మహి, సూర్యుడు అస్తమించకుండా అందంగా అలాగే ఉండిపోతేను? అలాగే ఉండిపోతే అవతల చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగెలా వస్తుందమ్మాయి? కాసేపు మౌనం తర్వాత, ప్రేమకు అస్తమించడం ఉంటుందా? అడిగింది. కాసేపు వింతగా చూస్తూ ఉండిపోయాడు మహేంద్ర. నోడియ, సూర్యుడి వెలిగే అస్తమిస్తుంది కానీ సూర్యుడు కాదు కదా. అలాగే ప్రేమికులు అస్తమిస్తారు కానీ వారి ప్రేమ కాదు. వారి ప్రేమగాథలు ఆ ప్రేమను ప్రేమించే వారి హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయి. సో నిజమైన ప్రేమకు అస్తమించడం ఉండదు అంటూ తన ఒడిలో పాలిపోతున్న రోజాను పుదవి పట్టుకున్నాడు మహేంద్ర. టీవీలో వార్తలు చూస్తున్న ప్రభుదాస్ ఉలికి పడ్డాడు. ప్రభువా, ఏమిటి ఘోరం, ఏమిటి విపరీతం? అతని గుండె విపరీతంగా కొట్టుకోసాగింది.
ఆ వార్త మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. ఎందుకు అన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు ఆ దృశ్యాన్ని? నోటితో ఓ పక్క చెప్తూనే ఉన్నారు కదా, ఆ దృశ్యాన్ని పదే పదే చూపించడంలో వాళ్ళు ఆశిస్తున్నదేమిటి? నడి రోడ్డు పైన కొందరు దుండగులు క్రూర మృగాల్లా వెంబడిస్తూ దాడి చేసి కత్తులతో నరికి చంపేశారు. ఆ దృశ్యాన్ని అక్కడ చాలా మంది చూశారు, కానీ ఏ ఒక్కరూ ఆ దుండగులను అడ్డుకోలేదు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకుపోయే ప్రయత్నం చేయలేదు. ఆ రోడ్డున వచ్చి పోయే వారందరూ మానవులే. మొన్ననే ఒక దుష్టుడు ఒక అమ్మాయిని ప్రేమించమంటూ ఆ అమ్మాయి వెంటబడుతూ అల్లరి చేస్తూ ఉంటే సహించలేక తన కాలేజీ ప్రిన్సిపల్తో మొరబెట్టుకుంది. ఆ పరమ దుష్టుడు ఆ రోజునే కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయిని కొబ్బరి బోండాలు నరికే కత్తితో మెడపైన వేటు వేశాడు. వాడు మరో కాలేజీ విద్యార్థి. గత వారం ఒక అమ్మాయి ప్రేమించిన వాడు మోసం చేశాడన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్త. ఆ మధ్యన ఒక భయంకరమైన వార్త. ఒక స్త్రీ కట్టుకున్న భర్తతోనే శత్రుత్వం పెంచుకుని అతడిని ప్రియుడితో కలిసి హతమార్చిందని. ఓ ప్రభువా, ఈ మనుష్యుల్లో ఏమిటి విపరీత పరిణామాలు! శత్రువునైనా ప్రేమించమని నీవు బోధించావు, ఆచరించి చూపావు. నీ వల్లనే మంచిని పెంచమని, ప్రేమను అందించమని ఎందరో మహనీయులు దివ్య పురుషులు అవతరించి చెప్పి ఉన్నారు. ఈ భూమిద ఉన్న మనుషులందరూ ఏదో ఒక మతాన్ని ఆశ్రయించి ఉన్నవారే. కానీ వారు అనుసరించే ఏ మతము హింసను ద్వేషాన్ని ప్రోత్సహించలేదే, అంగీకరించలేదే. మరెందుకిలా జరుగుతోంది? ఆ రాత్రంతా ప్రభుదాస్కు నిద్ర కరువైపోయింది. అందుకు కారణమైనవి కేవలం వార్తలే కాదు, తన ప్రాణం, తన బతుక్కు ఒక దీపంగా ఇన్నాళ్ళు తన ఇంట ఉన్న తన కూతురు తనను విడిచి వెళ్ళిపోతోంది. తనను ఒంటరి చేసి తన భర్తతో కలిసి వెళ్ళిపోతోంది. దేవుడు ఆమెకు ఓ కొత్త బంగారు లోకాన్ని, సహచరుణ్ణి ఇచ్చాడు. ఆ లోకానికి వెళ్ళిపోతుంది తనను ఏకాకిగా మిగిల్చి. ఏం, ఆమె ఇక్కడే తన భర్తతో కలిసి ఉండిపోవచ్చుగా. అదే విషయం మహేంద్రతో ముచ్చటిస్తే సున్నితంగా వారించాడు. మావయ్య గారు, మనం ఒకరికొకరం దూరంగా ఉండటం లేదు, మానసికంగా చాలా దగ్గరగా ఉంటున్నాం. మీరు మా ఇద్దరి మనస్సుల్లో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటారు. వీలున్నప్పుడల్లా మీరు కానీ మేము కానీ వచ్చి కలుసుకుంటూనే ఉంటాం. అందుకు ఒక్క గంట వ్యవధే మాకు చాలు, హ్యాపీగా ఉండండి అన్నాడు. అది నిజమే. నిజానికి మహేంద్ర రాదు, అంతటి సహృదయుడిని అల్లుడుగా పొందిన తను, అంతటి ప్రేమమూర్తిని తన జీవిత భాగస్వామిగా పొందిన తన కూతురు గొప్ప అదృష్టవంతులు. ఇక తనకు అల్లుడైనా కొడుకైనా అతడే. మధ్యాహ్నం భోజనాల వేళకు కాస్త ముందు సమయంలో మావయ్య గారు పిలిచారట, ప్రభుదాస్ గదిలో కడుగు పెడుతూ అన్నాడు మహేంద్ర. దా బాబు కూర్చో అంటూ కుర్చీ లాగి చూపించాడు ప్రభుదాస్. ఆ గది ప్రభుదాస్ పర్సనల్ గది, అప్పటికే రోజా అక్కడుంది. ప్రభుదాస్ ఇద్దరినీ ప్రసన్నంగా చూశాడు. ఇద్దరిది ముచ్చటైన జంట, తృప్తిగా నిట్టూర్చాడు. వారిని అలా కాసేపు చూస్తూనే ఉండిపోయాడు. కొత్త దంపతులు ఆస్ట్రేలియా ముద్రలో మొహాలు పెట్టుకుని ఉన్నారు. ఆయన తమను ఇంతవరకు తన పర్సనల్ గదికి పిలిచి ఉండలేదు, ఈరోజు పిలిచారు. ఏదో విశేషం ఉండి ఉంటుంది మహేంద్ర అనుకున్నాడు. బాబు, ఈ ప్రపంచంలో రోజు రోజుకు కరువైపోతున్నదేమిటో తెలుసు కదా. మహేంద్ర చిన్నగా నవ్వాడు. మంచితనం ప్రేమ, జవాబు తానే చెప్పడంతో కుతూహలంగా చూసింది రోజా. అవునన్నట్లు తలూపాడు మహేంద్ర. ఆ రోజుల్లో నన్ను ప్రేమించిన పాపానికి రోజా తల్లి తన ప్రాణాన్నే పోగొట్టుకుంది. ఒక జమీందారు కొడుకును ప్రేమించిన నేరానికి ప్రతిమాదేవి తన తల్లిదండ్రులను, తర్వాత తనను కోల్పోయింది. ప్రేమద్వేషుల కారణంగా రిచర్డ్స్ తన ఒక్కగానొక్క కొడుకు, తమ్ముణ్ణి, వారి ప్రేమికులను పోగొట్టుకున్నాడు. ఇలా ప్రాంతం, దేశం వేరైనా జరుగుతున్నవి ప్రేమహింసలే, ప్రేమరాహిత్య సంఘటనలే కదా బాబు. మన సంస్కృతి చాలా గొప్పదన్నారు, మన సాంప్రదాయం చాలా మంచిదన్నారు. కానీ నేడు మనం చూస్తున్నవి దానికి వ్యతిరేకమైన అంశాలే కదా. ఉద్వేగంగా చెప్పుకుపోతున్న ప్రభుదాస్ను ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు మహేంద్ర. దేవుడు పుట్టిన ప్రతి బిడ్డకు స్వచ్ఛమైన, పవిత్రమైన మనస్సుని ఇచ్చి జనింపజేశాడు. కానీ ఆ బిడ్డల్లో కొందరి మనస్సులు కొన్నాళ్లకు విషమయమైపోతున్నాయి. వారు పెరిగిన వాతావరణం,
నేర్పబడిన చదువులు జీవనశైలి వాళ్ళను నెగిటివ్గా మార్చేస్తున్నాయి. నేటి టెక్నాలజీ కూడా కొంతవరకు కారణమవుతోంది. ఇలాంటివన్నీ చూడటానికైనా మా లాంటి వాళ్ళు ఇంకా బతుకుతున్నది అనిపిస్తోంది బాబు, చెబుతున్న అతడి గొంతు బొంగురుపోయింది. ప్రభుదాస్ క్రమంగా ఎమోషనల్గా మారటం గమనించిన మహేంద్ర కంగారు పడ్డాడు. మావయ్య గారు, మీరు ఎమోషనల్గా? నిజమే బాబు, నా మనసులోని బాధ, ఇంతకాలం ప్రేమరాహిత్యం వలన నాలో గడ్డగట్టుకుని ఉండిపోయిన ఆవేదనంతా బయటకొచ్చేస్తోంది. రానివ్వు అంటూ స్తబ్దుగా కాసేపు ఉండిపోయాడు. తర్వాత, వాటి పరిష్కారం కోసం నా వంతుగా నేను చేయగలిగే దానికోసం ఒక నిర్ణయం తీసుకున్నాను బాబు. ఏమిటన్నట్లుగా చూశారు ఇద్దరు. మీరిద్దరూ ఆ దేవుడి చేత ఆశీర్వదించబడిన బిడ్డలు. మీ ప్రేమ చాలా గొప్పది. మీది ఎంతో అరుదైన ప్రేమ. అది ఈనాటిదా, గత జన్మ నుండి కొనసాగి వచ్చింది. ఈ జన్మలో మిమ్మల్ని ఏకం చేసింది. ప్రేమ విలువ తెలిసిన మీలాంటి వారు నేడు ఈ ప్రపంచానికి చాలా అవసరం. నేడు పిల్లలకు అభం శుభం తెలియని వయస్సు నుండే లౌకికమైన చదువులతో పాటే ప్రేమను బోధించడం జరగాలి. వారు వయస్సుతో పాటు ప్రేమ విలువను అవసరాన్ని తెలుసుకునేలా తీర్చిదిద్దాలి. ఆ వయస్సులోనే నిస్వార్థ ప్రేమను తెలుసుకుంటూ పెరిగితే మీలాంటి సహృదయులుగా ఎదుగుతారు. ప్రేమ నింపుకున్న హృదయాలతోనే దైవాన్ని తల్లిదండ్రులను గురువులను ప్రేమిస్తారు. సాటి మనుషులను జీవిత భాగస్వాములను మొత్తంగా సమాజాన్ని ప్రేమిస్తారు. వారిలోని ప్రేమను అందరికీ అందిస్తారు. కనుకనే నేను రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. తొలి ఉద్వేగంతోనే చెప్పి కాసేపు ఆగాడు. తర్వాత, ఉచితంగా భోజనం వసతి ఏర్పాటు చేసి విలువలతో కూడిన విద్య పిల్లలకు అందించాలన్న సంకల్పంతో ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయబోతున్నాను. దానికయ్యే వ్యయమంతా నేనే భరిస్తాను. సహృదయులైన కొందరు తాము కూడా సహాయం అందిస్తామని చెప్పారు. ఆ విద్యా సంస్థను ఒక ప్రశాంతమైన ప్రదేశంలో నెలకొల్పుతాను. మీరిద్దరూ పూర్తి స్థాయిలో దాని నిర్వహణ బాధ్యతను తీసుకోవాలి. ప్రస్తుతం అది సాధ్యం కాదనుకుంటే కొంతకాలం పరోక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాతనైనా పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. నా ప్రస్తుత వ్యాపారాలకు మీరే సర్వహక్కులు కలిగిన యజమానులుగా బిల్లు రాస్తున్నాను. ఆ విద్యా సంస్థను న్యాయబద్ధంగా సాగే నా వ్యాపారాలను మీరిద్దరూ సమర్థవంతంగా నడిపించగలరన్న గొప్ప నమ్మకం నాకుంది అంటూ ఇద్దరిని పరిశీలించి చూశాడు. తండ్రిలో ఒక కొత్త వ్యక్తిని, ప్రేమమూర్తిని చూడసాగింది రోజా. గొప్ప మానవతామూర్తిని చూశాడు మహేంద్ర. నేను స్థాపించబోయే విద్యా సంస్థకు ఏ పేరు పెట్టబోతున్నానో తెలుసా బాబు? తెలుసా బేబీ? ఇద్దరూ ఆసక్తిగా చూశారు. ప్రభుదాస్ లేచి ఇద్దరి చేతులను తన చేతుల్లోనికి తీసుకుని ముద్దాడాడు. తర్వాత వాటిని కలిపాడు. ప్రేమవర్ధిని, ఉద్వేగంగా చెప్పాడు. అవును, ప్రేమవర్ధిని, మరింత ఉద్వేగంగా అన్నాడు తన భార్యను తలుచుకొని. ఇద్దరి కళ్ళు చెమర్చాయి. ఇద్దరూ ఆయన పాదాలను తాకి నమస్కరించారు. వాళ్ల శిరస్సులను తన రెండు చేతులతోనూ స్పృశించాడు ప్రభుదాస్. రెండు క్షణాలు అలాగే ఉండి హఠాత్తుగా మరలి గబగబా అడుగు వేసుకుంటూ అక్కడుంచి నిష్క్రమించాడు. ఆశ్చర్యంతో తలపైకెత్తింది రోజా. ఆమె చేతిపైన వెచ్చటి రెండు నీటి బిందువులు. ఆమె గుండె వేగం పెరిగింది. తన ప్రేమమూర్తి, మీ అమ్మగారు గుర్తుకొచ్చి బాగా ఎమోషనల్ అయ్యారు, భార్యను చూస్తూ అన్నాడు మహేంద్ర. అప్రయత్నంగా ఆమె తల ఊపింది. కరుడుగట్టిన ఓ ఫ్యాక్షనిస్ట్ మనసున్న మంచి మనిషిగా మారాడు. ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే తండ్రి చిన్నపిల్లవాడైపోయాడు. వీళ్ళనిలా చేసిన తన మహిళ ఏముంది అసలు? ప్రేమ, అనురాగం, అనుబంధం, మానవతే కాదు, అందమైన రూపం, మనసు అన్నీ కలిసిపోయి హిమాలయాల్ని మించిపోతే అదే మహేంద్ర. బలంగా అతన్ని హగ్ చేసుకుంది. మీరే కావాలి, మీరే కావాలి, మీకోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాను. మై హార్ట్, మై డియర్. ఆ కౌగిలి మరింతగా బిగుసుకుపోయింది. కథ సమాప్తం.